కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు ఒక కీలకమైనటువంటి అంశాన్ని లేవనెత్తినారు. మర్చెంట్ బ్యాంకర్స్ని అపాయింట్ చేసి మరిన్ని రుణాలను, అంటే వేల కోట్ల రుణాలను తెలంగాణ రాష్ట్రం కోసమని చెప్పి ప్రభుత్వ గ్యారంటీతో తీసుకోబోతోంది. టెండర్ డాక్యుమెంట్స్ని మార్చటము, దాంట్లో ఉన్నటువంటి విధి విధానాలను మార్చటము, దాంట్లో పారదర్శకత లోపించడం అనేటువంటి దాన్ని చూస్తే మాకు అనేక రకాల అనుమానాలున్నాయి అనేటువంటిది వారు మెన్షన్ చేసినారు. ఈ మర్చెంట్ బ్యాంకర్స్ నుంచి అప్పు తీసుకునేటువంటి విషయాన్ని అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేయాలి అనేటువంటిది డిమాండ్ చేయడం జరిగింది. మాకున్నటువంటి సమాచారం మేరకు, మాకున్నటువంటి అనుమానాల మేరకు మరిన్ని వేల కోట్ల రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం మర్చెంట్ బ్యాంకర్స్ ద్వారా కూడా అప్పు రూపంలో తీసుకోబోతోంది అని, అంటే దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి దాదాపు 115,20,000 కోట్ల రూపాయల అప్పును ఒక్క సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతుంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఇక ఇది అప్పులకు సంబంధించినటువంటి అంశం. ఈ అప్పుల్లో చాలా స్పష్టంగా వీళ్ళు 176,000 రూపాయలు తలసరి అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ ముంచింది, మొత్తం పైసలు మింగి నీళ్ళు తాగిండ్రు అని చెప్పి నిందించినటువంటి వాళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బీఆర్ఎస్ వాళ్ళు పొయ్యి మీద పెడితే వీళ్ళు ఆ పొయ్యి పెనం మీదకి వెళ్ళి మొత్తం పొయ్యిల పడేసి ఈ తలసరి అప్పును ఒక్క సంవత్సరం తిరిగే లోపే దాదాపు 2 లక్షలు దాటే పరిస్థితికి తీసుకొచ్చేటటువంటిది మనకు స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది అనేటువంటిది మనం గమనించాల్సినటువంటి అంశం. అప్పులకు సంబంధించి ఇది క్లియర్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఆయంత చిప్పబట్టుకొని అడుక్కునేటువంటి పరిస్థితే తప్ప వేరే ఏం లేదు అనేటువంటిది వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ద్వారా మనకు తెలుస్తుంది. ఇక ఒకసారి ఆదాయం విషయానికి వద్దాం. ఆదాయం 2024-25 కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారం వీళ్ళు ఇచ్చినటువంటిది కేంద్రం పన్నుల్లో వాటా 26,000 కోట్లు వస్తాయన్నారు. అవి కేంద్రం నుంచి తప్పకుండా వస్తాయి. పన్ను ఆదాయం విషయంలో గత ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి 111,798 కోట్ల రూపాయలు పన్ను ఆదాయంగా ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తే ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి కాంగ్రెస్ పార్టీ పన్ను ఆదాయం ఎంత వస్తుంది ప్రజల నుంచి అని మెన్షన్ చేసిన దాంట్లో 138,181 కోట్లు పన్ను ఆదాయంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి వస్తాయి అని మెన్షన్ చేయడం జరిగింది. ఇవాళ మేము ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఏకాఏకిన ఎగ్దంగా మీరు దాదాపుగా 27,000 కోట్ల రూపాయలను పెంచి చూపిస్తున్నారు పన్ను ఆదాయంగా, పన్నులు ఎట్లా వస్తాయి? అయితే లిక్కర్ ఛార్జ్ ధరలు పెంచాలి, లేకపోతే కరెంటు ఛార్జీలు పెంచాలి, లేకపోతే భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలి. ప్రజల దగ్గర నుంచి ప్రభుత్వం ఇచ్చేటటువంటి సర్వీసులకు గాను తీసుకునేటువంటి పన్ను పెంచితేనే మీకు పన్ను ఆదాయం పెరుగుతుంది. మరి 27,000 కోట్ల రూపాయలు ఒక పన్ను ఆదాయమునే ఒక్క సంవత్సరంలో మీరు పెంచదలుచుకున్నారు అంటే మొత్తం ప్రజల నడ్డి విరుస్తారా? ప్రజల సంపాదనను ముక్కుపిండి వసూలు చేస్తారా? మరి మీరు ఎన్నెన్ని ఛార్జీలు ఏ ఏ రంగంలో ఎట్లా పెంచుతారు? మరి దానికి ప్రజామోదం ఉన్నదా? మీరు అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమం ముఖ్యం మాకు, ప్రజా పాలన ముఖ్యం మాకు, మేము ప్రజలకు అన్ని ఫ్రీ ఇస్తాము అని చెప్పి ఇవాళ ప్రజల నడ్డి విరిచేటటువంటి కార్యక్రమాన్ని మీరు బేషరతుగా అసెంబ్లీ సాక్షిగా, బడ్జెట్ లెక్కల సాక్షిగానే మీరు ముందు పెడుతున్నారు. కాబట్టి మరి ఏ రకంగా 27,000 కోట్ల రూపాయల అదనపు పన్ను ఆదాయాన్ని మీరు పొందుతారు అనేటువంటిది స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది.